వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ఓ మహిళని విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి అనంతరం వారు మాట్లాడుతూ వాహనాలపై వెళ్లే వారిని లిఫ్ట్ అడిగి వారిని బెదిరించి నగదు నగలు దోచుకోవడం జరుగుతుందన్నారు. గుర్ల మండలం కర్ల గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ మద్యానికి బానిసై బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం జరుగుతుందన్నారు. గతంలో చిన్న చిన్న దొంగతనానికి పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రతి షాపులో సిసి కెమెరాలను పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విజయనగరం సబ్ డివిజన్ టూ టౌన్ లిమిట్స్ లో 21వ తేదీన ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ వివరంలోకి వెళ్తే ఒక లేడీ మన మహంకాళి టెంపుల్ దగ్గర ఒక లిఫ్ట్ అడిగి ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వరకు వెళ్ళి అక్కడ లిఫ్ట్ దిగిపోయిన తర్వాత ఎవరైతే వాహనదారులు ఉన్నారో ఆయన వైజాగ్ వెళ్తున్నారు. సో ఆయన బెదిరించి జరిగింది ఎక్స్ట్రాక్షన్. అంటే ఎలాగంటే ఆయన దిగిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు నా చేయి పట్టుకుని లాగేవని చెప్పి అది మన ఇద్దరు పడిచి ఉంది నువ్వు నన్ను మానభంగం చేసావని చెప్పి అయితే నువ్వు నన్ను అల్లరి పెట్టావని చెప్పి ఇలా మేము అలుస్తాము నేను కాల్ చేస్తాను నువ్వు డబ్బులు ఇవ్వకపోతుంది. సో అలా ఏమైందంటే వెన్న ఆయన భయపడి మళ్ళీ అక్కడ ఉదయం సమయం కావడంతో 14 సమయం కావడంతో భయపడి మళ్ళీ ఆయన మీద ఏమైనా వస్తాయి మళ్ళీ పోలీస్ కేసులు వస్తాయని భయంతో 5000 తీసివ్వడం జరిగింది వాళ్ళకి. సో 5000 తీసివ్వగానే మళ్ళీ వెంటనే 5000 సరుకు నా ఉంగరం నీ చేతికొని ఉంగరం కూడా ఇవ్వమని చెప్పేసి చేతికొని ఒక అర్థం ఉంగరం కూడా తీసుకోవడం జరిగింది. తీసుకుని తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎవరైతే ఉన్నారో మన వాహన చోదకుడు ఆయన వెంటనే స్టేషన్ రావడం జరిగింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్కి టూ టౌన్ పోలీస్ స్టేషన్ రాగానే వెంటనే మన ఎఫ్ఐఆర్ నమోదు చేసి పిటిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి అన్నీ సీన్కి వెళ్ళడం జరిగింది. సో సీన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి సీసీ కెమెరాస్ మనకి సీసీ కెమెరా అండ్ ప్లస్ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆయన ఐడెంటిఫై చేసాం. సో వాటి కోసం మనం చుట్టుపక్కల తిరుగుతుంటే ఆవిడ మనకి దొరకడం జరిగింది. ఆవిడ ఏవైతే ఈ 5000 రూపాయలు 5000 ఖర్చు చేస్తారు ఈ ఉంగరం ఏదవుతుందో ఉంగరం మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఈ విషయం కూడా ఈ లేడీ కోసం కూడా మన కన్ఫర్షన్లో తెలియదు ఏంటంటే చిన్న చిన్న దొంగతనం అలవాటు పడింది. మన రైల్వే స్టేషన్లో పిక్ పాకెటింగ్ కానీ లేకపోతే ట్రైన్లో ఎక్కడం ట్రైన్లో ఏమైనా చిన్న చిన్న వస్తువులు దొంగలించడం ఇటువంటివి చాలా చేసింది. కానీ ఎక్కడా కేసు రిజిస్టర్ అవ్వలేదు. సో ఫస్ట్ టైం మనకి ఇక్కడ టూ టౌన్ లిమిట్స్లో మాకు వాహన చోదకుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో అది మనం పట్టుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.